हेलो वेलकम टू तेलुगु बुलेट। सीनियर नटी अन्नपूर्ण दादापू 57గా సినిమాల్లో ఉంది। ఆమె మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి అన్నపూర్ణ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అమ్మ అత్త బామ్మ పాత్రలతో ఈ జనరేషన్ ని కూడా మెప్పిస్తుంది। ఇప్పుడు గతంలో ఉన్న స్టార్ హీరోలందరితో అన్నపూర్ణమ్మ నటించి మెప్పించింది। కొన్ని వందల సినిమాల్లో నటించింది। 75 ఏళ్ల వయసులో కూడా ఇంకా యాక్టివ్ గా సినిమాలు చేస్తూ షోలలో కనిపిస్తూ ఫుల్ బిజీగా ఉంటూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది అన్నపూర్ణమ్మ। తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ యాంకర్ సుమ షో సుమ అడ్డకి వచ్చారు। అన్నపూర్ణమ్మతో పాటు సీనియర్ నటీమణులు వై విజయ శ్రీలక్ష్మి జయలక్ష్మిలు కూడా వచ్చి సందడి చేశారు। ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు। ఈ ప్రోమోలో ఎంటర్టైన్మెంట్ తో పాటు పాటల ఎమోషన్ కూడా చూపించారు। సుమ అడ్డ షోకి నటి అన్నపూర్ణ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుని ఏడ్చేసింది। నటి అన్నపూర్ణకు పిల్లలు లేకపోతే కొన్నేళ్ల క్రితమే కీర్తి అనే ఓ పాపని దత్తత తీసుకొని కూతురుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించింది। అయితే అన్నపూర్ణమ్మ కూతురు కీర్తికి ఇంకో పాప పుట్టింది। ఆ పాపకి పుట్టుకతోనే మాటలు రాలేదు। ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సమస్య తీరలేదు। ఈ విషయంలో కీర్తి బాగా బెంగ పెట్టుకొని మానసికంగా బాధపడింది। ఆ బాధతో 5 ఏళ్ల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది। కూతురి ఆత్మహత్య గురించి నటి అన్నపూర్ణ మాట్లాడుతూ ఆ రోజు బజ్జీలు చేసి ఇచ్చాను, 2 తిని చాలు మమ్మీ అంది। వాళ్ళ అత్తగారు ఊరు వెళ్తున్నారు అంటే మా ఇంట్లోనే పడుకోమన్నాను, కానీ వాళ్ళ ఆయన ఉన్నాడు కదా అని వెళ్ళిపోయింది। తెల్లవారుజామున చనిపోయింది, అసలు ఉరి వేసుకుంటుందని ఆలోచన కూడా రాలేదు అంటూ ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది అన్నపూర్ణమ్మ। దీంతో అందరిని తన సినిమాలతో నవ్వించి మెప్పించే అన్నపూర్ణమ్మ జీవితంలో ఇంత విషాదం ఉందా అని అనుకుంటున్నారు నెటిజన్లు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్।